ఆంజనేయుడు లేని ఒంటిమిట్ట రామాలయం. అదేంటి తెలుసుకుందామా? రామాలయం లేని ఊరు రామాయణం వినని వారు ఉండరంటారు. దేశంలో ఏ రామాలయానికి వెళ్ళినా రాముడి కుడివైపున లక్ష్మణుడు, ఎడమవైపున సీతాదేవి పాదాల దగ్గర నమస్కార భంగిమలో హనుమంతుడి విగ్రహాలు దర్శనమిస్తాయి. కానీ ఈ ఆలయంలో ఆంజనేయుడి విగ్రహం ఉండదు. అలాంటి అరుదైన ఆలయమే ఒంటిమిట్ట రామాలయం. ఏకశిల పైన సీతారామ లక్ష్మణ విగ్రహాలున్న ఈ ఆలయంలో రాముడు యోగముద్రలో దర్శనమివ్వటం విశేషం. ఆంధ్ర అయోధ్యగా పిలిచే ఈ ఆలయం కడప జిల్లాలో ఉంది. ఆంధ్ర అయోధ్యగా అపర భద్రాద్రిగా గుర్తింపు పొందిన కడప జిల్లా ఒంటిమిట్ట రామాలయంలోని గర్భగుడిలో మనకు ఏకశిల పైన సీతారామ లక్ష్మణ విగ్రహాలు కనిపిస్తాయి, తప్ప హనుమంతుడి విగ్రహం ఉండదు. ఈ ఆలయం బయట హనుమంతుడి గుడి విడిగా ఉంటుంది. కొన్ని వందల ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ఆలయంలో ఏటా జరిగే సీతారామ కళ్యాణాన్ని చూసేందుకు రెండు కళ్ళు చాలవంటారు. ఇంకా స్థల పురాణం చెప్పుకుందామా? ఈ ఆలయ నిర్మాణానికి సంబంధించి వివిధ కథలు ప్రచారంలో ఉన్నాయి. ఒకప్పుడు ఒంటిమిట్టకి కారణ్యంలో ఉండేదట. 14 ఏళ్ల వనవాస సమయంలో రాముడు సీతాలక్ష్మణ సమేతరే ఈ అరణ్యంలోనూ కొంతకాలం గడిపినట్టు పురాణాలు చెప్తున్నాయి. ఆ సమయంలో మృంకడు శృంగి అనే మహర్షుల ఆశ్రమం ఇక్కడే ఉండేదట. వాళ్ళు చేసే యజ్ఞయాగాలకు రాక్షసులు ఆటంకం కలిగించటంతో రాముడు వాళ్ళని హతమార్చి యాగరక్షణ చేశాడట. ఎవరు వాళ్ళు యాగం చేసేది? మృకండు శృంగి అనేవారు. అందుకు ప్రతిగా ఈ మహర్షులు ఏకశిల పైన సీతారామ లక్ష్మణుల విగ్రహాలను చెక్కించారని, అయితే ఆ తర్వాత రాముడి భక్తుడైన జాంబవంతుడు ఆలయం నిర్మించి ఆ విగ్రహాలను అందులో ప్రతిష్ఠించాడని అంటారు. ఈ ఆలయానికి సంబంధించి మరో కథ కూడా ఉంది ప్రాచుర్యంలో. ఈ ప్రాంతంలో ఒంటడు మిట్టడు అనే ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారట. బోయవాళ్ళైన వీళ్ళు ఈ అటవీ ప్రాంతాన్ని సంరక్షించేవారు. ఓసారి ప్రాంతానికి ఉదయగిరిని పాలించే కంపరాజు వచ్చాడు. ఈ అన్నదమ్ములు రాజుకు అన్ని రకాల సేవలు చేయటమే కాక చుట్టూ ఉన్న ప్రాంతాలను చూపించారు. ఆ రాజు ఆనందించి ఏదైనా కోరుకోమని చెప్పగా ఇక్కడ రామాలయం కట్టించమని అడిగారట. రాజు ఈ ప్రదేశాన్ని మొత్తం పరిశీలించి గుడి కట్టేందుకు అవసరమైన నిధుల్ని అందించి ఆ బాధ్యతను వీళ్ళకి అప్పగించి వెళ్ళిపోయాడు. దాంతో వీళ్ళిద్దరూ ఎంతో భక్తి శ్రద్ధలతో కొన్నేళ్ళు కష్టపడి ఈ ఆలయాన్ని నిర్మించారట. వాళ్ళిద్దరూ కట్టించటం వల్ల ఈ ఆలయానికి ఒంటి మిట్ట రామాలయం అనే పేరు వచ్చిందని అంటారు. ఆ తర్వాత ఉదయగిరి రాజు సోదరుడైన బుక్కరాయలు తన దగ్గరున్న 4 సీతారామ లక్ష్మణుల ఏకతల విగ్రహంలో ఒకదాన్ని ఈ ఆలయంలో ప్రతిష్ఠించాడని చెప్తారన్నమాట. ఆయన దగ్గర ఉన్నటువంటి 4 విగ్రహాల్లో ఏకశిలపై ఒకదాన్ని ఈ ఆలయంలో ప్రతిష్ఠించాడు అని చెప్తారు. ఎవరు? ఉదయగిరి రాజు సోదరుడైన బుక్కరాయలు. అలాగే ఈ ఆలయ నిర్మాణ సమయానికి రాముడికి హనుమంతుడి పరిచయం కాలేదని, అందుకే ఇక్కడ హనుమంతుడి విగ్రహం లేదని కథ కూడా ప్రచారంలో ఉంది. ఈ ఆలయంలోని రామతీర్థాన్ని రాముడే సీత కోసం ఏర్పాటు చేశాడని అంటారు. మొదట ఆ తీర్థాన్ని రామబుగ్గ అనేవారని, క్రమంగా అదే రామతీర్థమైందని చెప్తారు. ఎందరో రాజులు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేసిన ఆంధ్ర వాల్మీకిగా గుర్తింపు పొందిన వావిలికొలం సుబ్బారావు అనే రామభక్తుడు ఈ రామాలయాన్ని పునరుద్ధరించినట్లు చరిత్ర చెప్తోంది. స్వామికి విలువైన ఆభరణాలను సమకూర్చేందుకు ఆ భక్తుడు టెంకాయ చిప్పను పట్టుకుని భిక్షాటన చేసి సుమారు 10 లక్షల రూపాయలు సేకరించాడట. విశేష పూజలు, 3 గోపుర ద్వారాలున్న ఈ ఆలయ ముఖద్వారం ఎత్తు సుమారు 160 అడుగులు ఉంటుంది.
ఇక్కడ స్వామివారి బ్రహ్మోత్సవాలను నిర్వహించడంతో పాటు శ్రీరామనవమి సమయంలో 9 రోజుల పాటు ప్రత్యేక ఉత్సవాలు చేస్తారు. చతుర్దశి నాడు కళ్యాణం, పౌర్ణమి రోజుల దోత్సవం నిర్వహిస్తారు. సర్వేజన సుఖినో భవంతు. ఇదండి ఒంటిమిట్ట రామాలయం కదా.